బ్లాక్ వైట్ ఎల్లో ఫంగల్ వ్యాధుల్లో దేన్ని నిర్లక్ష్యం చేసినా విషమంగా పరిణమిస్తుందని సీనియర్ వైద్యులు డాక్టర్ రాజీవ్ రెడ్డి హెచ్చరించారు. వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్లే ప్రస్తుతం వేగంగా ప్రబలుతున్నాయని తెలిపారు. కరోనా కారణంగా రోగ నిరోధకత దెబ్బతినటం, స్టెరాయిడ్స్ వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వంటి కారణాల వల్ల ఫంగల్ వ్యాధులు సంక్రమిస్తున్నాయని పేర్కొన్నారు. కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఫంగల్ వ్యాధులు రావని, వచ్చిన ఆదిలోనే గుర్తిస్తే చికిత్స సులువేనంటున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ రాజీవ్ రెడ్డితో ముఖాముఖి. కోవిడ్ తర్వాత ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అనే కొత్త రకం వ్యాధులు మరింత ఆందోళన గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైట్ ఫంగస్ ఏంటి, ఎల్లో ఫంగస్ ఏంటి, వీటిని ఎలా గుర్తించాలి, వీటి చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి వంటి విషయాలను మనతో పంచుకునేందుకు డాక్టర్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇలా గజియాబాద్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ నార్త్ సైడ్ ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ అంటే కొత్త రకం వ్యాధులు జనాలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. సో ఏంటి ఈ వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అనే డిసీజెస్? ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు ముందు నుంచి ఉన్నవి, ఇవన్నీ కొత్తగా వచ్చినవి అయితే కాదు. కాకపోతే మామూలుగా ఈ ఫంగస్ అనేది అన్ని ప్రదేశాల్లో ఉంటుందన్నమాట. మన బాడీ మీద కూడా ఫంగస్ స్పోర్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే బాడీ రెసిస్టెన్స్ అర్ ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తి తగ్గుతుందో అలాంటి సమయంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరగడం మొదలు పెడతాయి. మామూలుగా ఈ రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాధులు ఎక్కువగా చూసేవాళ్ళం కాదు ఇంతకుముందు. ఇప్పుడు ఈ రోగ నిరోధక శక్తి మనం వాడుతున్న మందుల నుంచి కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ వాటిని రావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి ఈ ఇన్ఫెక్షన్లు అనేవి రావడం ఎక్కువగా కనపడుతున్నది అన్నమాట. ఓకే, సో ఈ వైట్ ఫంగస్ కావచ్చు, ఎల్లో ఫంగస్ కావచ్చు, ప్రస్తుతం మనకు సంక్రమిస్తున్న ఈ బ్లాక్ ఫంగస్తో ఏ విధంగా డిఫర్ చేస్తూ ఉంటాయి? ఈ కలర్లన్నీ కూడా ఏంటంటే మనం ఫంగస్ గ్రో పెరిగినప్పుడు వాటి కలర్లు కొద్దిగా డిఫరెంట్ కనపడతాయి. అంతేకాని ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అనేవి ఫంగస్ పేర్లు కాదు. ఏ విధంగా ఏ రకమైన ఫంగస్, అది ఎక్కడ పెరుగుతున్నది అనే దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగసే తీసుకుందాం, అది సైనసెస్ ఉంటాయి, కంటి చుట్టూ సైనసెస్ ఉంటాయి, అక్కడ పెరుగుతున్నది అనుకోండి, సైనస్ ఎఫెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి కంటి దగ్గరికి రావచ్చు, అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళచ్చు. ఈ బ్రెయిన్ వరకు స్ప్రెడ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. అంతేకాని ఓన్లీ నోస్లో, ముక్కులో మాత్రమే ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ లెవెల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడి వరకు నిలిపేసేయచ్చు. అలాంటిది ఈ ఫంగస్లు అన్నీ కూడా మనకు మన వాతావరణంలో అన్నీ ఉన్నవే. వాటిని అర్లీగా కనుక్కొని కరెక్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటే మన ఇమ్యూన్ రెసిస్టెన్స్ అన్ని బాగుంటుంటే మీ నుంచి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, సో వైట్ ఫంగస్ కావచ్చు, ఈ ఎల్లో ఫంగస్ కావచ్చు, ఈ రకమైన పర్టికులర్ డిసీజ్ని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి మనం? ఈ లక్షణాలన్నీ కూడా ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతున్నది అనే దాన్ని బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు కంటి దగ్గర ఎఫెక్ట్ అయ్యి అనుకోండి, ఇప్పుడు కంటి లోపల ఎఫెక్ట్ అయిందంటే కంటి చూపు తగ్గడం కానీ, కంటి లోపల స్పాట్లు లాగా రావడం కానీ ఇవన్నీ జరగచ్చు. లేక ముక్కులు ఎఫెక్ట్ అయిందనుకోండి, ముక్కు మూసుకుపోవడం, లేకపోతే సైనసైటిస్ లాడింగ్ ప్రజెంట్ చేయడము, నొప్పి, హెడ్ ఏక్ రావడం, ఇవన్నీ ఉంటాయి. బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందనుకోండి, కాన్షియస్నెస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. లేదు వేరే ఆర్గన్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది, ఆ ఆర్గన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి దాని కండిషన్ ఉంటుందన్నమాట. అంతేగాని ఆ ఫంగస్ వల్ల ఇది డెఫినెట్గా ఉంటుంది అనేది ఉండదు అన్నమాట. అంటే కంటితో పాటు శరీరంలోని ఏ ఆర్గాన్ అయినా ఈ ఫంగస్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయంట? అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు ఎట్లయితే మనం వైట్ ఫంగస్ అంటాం కదా, దీన్ని క్యాండిడా ఇన్ఫెక్షన్ అంటారనమాట. ఈ క్యాండిడా ఇన్ఫెక్షన్ అనేది ఇంతకుముందు ఎప్పుడు కానీ హెచ్ఐవి పేషెంట్లు ఉన్న వాళ్ళు కానీ, ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తగ్గిన వాళ్ళు కానీ, మామూలుగా నోట్లో కానీ ఎక్కడైనా కానీ కనపడే ఓరల్ థ్రష్ అంటామన్నమాట, ఇలాంటివి కనపడే. సో అలా కాకుండా కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళు, వాటిల్లో బాడీలోకి స్ప్రెడ్ అయ్యి కంట్లోకి రావడం కానీ ఇలాంటివన్నీ జరిగే ఛాన్స్ ఉంటాయి. అలాంటివి ఎక్కడైతే స్ప్రెడ్ అయ్యి గ్రో అవడం మొదలు పెడుతుందో అక్కడ దాని సింప్టమ్స్ కనపడుతున్నట్టు మనకి. సో ఈ రకమైన పర్టికులర్ ఫంగల్ డిసీజెస్ అని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ కోవిడ్ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇంత ప్రామినెన్స్ వచ్చింది? సో చెప్పాను కదండి, ఈ ఫంగస్ అనేది మనం దానంతా కదా గ్రో అవడం మొదలు పెట్టదు అనమాట. ఎందుకంటే బాడీ రెసిస్టెన్స్ దాన్ని నిలబెట్టి ఉంటుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది, క్యాన్సర్ కానీ, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి తగ్గిస్తాయి అన్నమాట. ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాకపోతే ఇవన్నీ ఇంత కామన్ డిసీజెస్ కాదు అంత కాబట్టి మనకి ఎక్కువగా కనపడేవి కావు. ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఎలా ఉందంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ రావడం, దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ డీరేంజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతోపాటు అది కంట్రోల్ చేయడానికని కొంతవరకు స్టీరాయిడ్స్ వాడడము, ఈ విధంగా ఇన్ఫెక్షన్లు కంట్రోల్ చేయడానికి
ఆ రియాక్షన్ ఇమ్యూన్ సిస్టమ్ డిరేంజ్ అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. దాంతోపాటు షుగర్ ఉన్న వాళ్ళు అనుకోండి, వీళ్ళన్నిటి కలిపి షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైతాయి. ఇవన్నీ కలపడం వల్ల ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళకి చాలా తగ్గిపోతుంది అనమాట. అలాంటి కండిషన్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం మొదలు పెడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇంత ఎక్కువగా కనపడుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయగలిగితే మనం చాలా వరకు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సార్, ఈ కొత్తగా వెలుగు చూస్తున్న వైట్ ఫంగస్ కావచ్చు, ఎల్లో ఫంగస్ కావచ్చు, ఇవి ఏ మేరకు ప్రాణాంతకం, ముఖ్యంగా ఎంతవరకు విషమంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి? తొందరగా కనుక్కొని కంట్రోల్ చేయకపోతే ఈ బాడీలో మొత్తం శరీరం మొత్తం స్ప్రెడ్ అయ్యి లేదు బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఇలాంటి కండిషన్లు పోతే మాత్రం ప్రాణాంతకం. అంతవరకు పోకుండా ముందే కనుక్కొని వాటిని కంట్రోల్ చేయగలిగితే ప్రాణాంతకం కాకుండా తీసుకోవచ్చు. సో వీటి చికిత్స విధానాలు ముఖ్యంగా ఏ విధంగా ఉంటాయి? చికిత్స విధానాలు ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అక్కడ ఉన్న పార్ట్ని క్లీన్ చేస్తారనమాట. ఇప్పుడు సైనస్ వచ్చింది, సైనస్ ఐటస్ ఉంటే సైనస్ లోపల పార్ట్ తీసేసి క్లీన్ చేస్తారు. దాన్ని క్లీన్ చేసి ఈ ఫంగస్ మళ్ళీ పెరగకుండా ఉండడానికని యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని వాడతారనమాట. వాటి వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ గ్రో కాకుండా పెరగకుండా నిలబెడుతుందనమాట. వీటిని వాడుకోవడం వల్ల కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో కోవిడ్ బారిన పడ్డ బాధితులు ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలహీనపడి ఇటువంటి ఫంగల్ డిసీజెస్ అనేవి ఎక్కువగా టార్గెట్ అవుతున్నాయంటున్నారు. అయితే ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఇటువంటి ఫంగల్ డిసీజెస్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడము, బాడీ హైజీన్ శరీరంలో అంటే ఓరల్ క్యావిటీ కానీ నేసల్ క్యావిటీ కానీ వీటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కాకుండా ఏదైనా అర్లీగా మనకు సింప్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే హెల్ప్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే విల్ బీ ఏబుల్ టు సేవ్. ఓకే. సో కరోనా వైరస్ మాదిరిగానే ముఖ్యంగా వైరస్లో ఏ విధంగా అయితే మ్యూటేషన్స్ వస్తూ ఉన్నాయో ఈ ఫంగస్లో మారిగా ఇప్పుడు బ్లాక్ కావచ్చు వైట్ కావచ్చు ఇవి కూడా మ్యూటేషన్ల మాదిరిగానే అంటారు? ఇది దీనికి వైరస్లో మ్యూటేషన్ అనేది చాలా కామన్ థింగ్ అనమాట. ఓకే. వైరస్ ఫంగస్లో అలా కాదు, మ్యూటేషన్ జరగచ్చు కానీ దిస్ ఈజ్ నాట్ ఎ కామన్ థింగ్ బికాస్ ఆఫ్ మ్యూటేషన్. ఓకే. సో ఈ వ్యాధులకు సంబంధించి ఏ విధంగా ఎక్కువగా డిఫర్ చేస్తూ ఉంటాయి, అన్నీ ఒకే రకమైన కోవకు చెందిన వ్యాధులే అంటారా? ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలో వచ్చేవి. ఆ విధంగా అయితే అవన్నీ ఒక కోవకు చెందినవి. కాకపోతే అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి, ఏ విధంగా పెరుగుతాయి అనే దాన్ని బట్టి ఒక్కొక్కటి డిఫర్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి కూడా చాలామంది దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం కూడా వస్తూ ఉన్నారు. ఈఎన్టీ మన గాంధీ ఆసుపత్రిలో కూడా ఎక్కువ శాతం బెడ్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి. సో బ్లాక్ ఫంగస్కి సంబంధించి చికిత్స విధానాలు ఎల్వి ప్రసాద్లో మీరు ఏ విధంగా చేస్తారు? సో వచ్చిన వాళ్ళకి సైనస్ నుంచి అది స్ప్రెడ్ అయ్యి కంటి చుట్టూ రావడం, కంటి చుట్టూ వచ్చి కంటి లోపల కంటి మొత్తం భాగం స్ప్రెడ్ అయ్యి లోపలికి పోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. అర్లీ స్టేజ్లో కనుక్కున్నాం అనుకోండి, వీ కొలాబరేట్ విత్ అంటే ఇంకో ఈఎన్టీ స్పెషలిస్ట్ వాళ్ళతో కలిసి ఆ ఏరియానంతా క్లీన్ చేయించడము, దాంతోపాటు కంటి లోపలికి కంటి వెనకల భాగంలో ఇంజెక్షన్ చేయడము, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంజెక్షన్స్, వాటితో కొంతవరకు కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఇది ఆ స్టేజ్ దాటి ఇంకా ఎక్కువైందనుకోండి, ఇంకా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కువ భాగం అనే బ్రెయిన్ వరకు పోయే ఛాన్స్ వచ్చినప్పుడు మొత్తం ఆ ఏరియానంతా కన్నుతో పాటు మొత్తం అంతా తీసేసి మొత్తం క్లీన్ చేసి అప్పుడు యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ మెడిసిన్స్ ఇస్తాం. ఆ విధంగా వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ దిస్. ఓకే. సేవ్ ద లైఫ్స్. ఓకే. సో కొత్తగా ఇప్పుడు బ్లాక్ తర్వాత వైట్ ఎల్లో అని చెప్పేసి చాలా వరకు భయాందోళన పరిస్థితి అటు మీడియా కథనాలే కావచ్చు బయట కూడా ఈ కొత్త రకమైన మ్యూటెంట్స్పై ప్రజల్లో చాలా వరకు ఆందోళన కలిగి ఉంది. సో ప్రజలు ఎటువంటి అవగాహనతో ఈ ఫంగస్ల పట్ల ఉండాలంటారు? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది కోవిడ్ వచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి వచ్చే జబ్బులు కాదు. కోవిడ్ వచ్చి లేదు వేరే ఏ విధంగా ఏదైనా కానీ రోగ నిరోధక తగ్గిన వాళ్ళు మాత్రం ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాని ప్రతి ఒక్కరికి నేను కూర్చున్నాను కదా కోవిడ్ వస్తుంది అనుకున్న టైంలో నేను ఉంది కదా బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ వచ్చేస్తుంది అనుకోవాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారిలో ఈ ఫంగల్ డిసీజెస్ అనేటివి కామన్గా వస్తూ ఉన్నాయని, ముఖ్యంగా ఈ రకమైన బ్లాక్ కావచ్చు వైట్ కావచ్చు ఇతరితర డిసీజెస్ అన్నీ ఒకే రకమైన కోవకు చెందినవి అని గతంలో కూడా ఉన్నా కానీ కోవిడ్ ప్రస్తుత పరిణామంలో ఇవి ఎక్కువగా ప్రబలుతుండడం దీనికి సంబంధించిన తార్కాణం అని చెప్పేసి డాక్టర్ రాజీవ్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.